हाय फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। माय नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। Oh,
Yeah.
కొడుకుంటే బాధపడతాడు అనుకున్నా. కొడక నేను ఎందుకు కొడక ఎడతలే అన్నా. కొడక నే తండ్రి కటికొల్ల తోలుతాడు. ఎందుకు కొరక కాదు కొడక బాయ్ మీద నీ గొంతులు కరకర కరక నీ గొంతులు కోసి దోసరి రక్తం బట్టి బాయిలో వచ్చా కొడక బండ వలిగి ఎద్దు ఈత పడేంత నీళ్లు పడతాయట. కొడుక నీ ప్రాణం ఇతను కటికొల్ల తోలుతాడట. నా కొడుకు ప్రాణం పోతుందో ఏమోనని బాధపడతానని ఆయన కొడుకు అని ఉల్లి పెట్టుకోవాలంటే నాకు సంతోషే ఉండే పది కంటే నాకు బహు బాధే అవ్వా. పడికి నా కొడుకు రాడే నా కొడుకు రాడేనని పల్లెవలా అన్న వేసి నాతో చూసేదే అమ్మా. బాధపడకమ్మా పడిపోయి తడిపే స్నానం పోసి పూజించి పూలమాల వేసి బాయి కడిగి నన్ను తీసుకపోతే మా తల్లి నా ప్రాణం ఇస్తాడే అమ్మా. నమ్ముకున్నాడు అవను బాధపడకన్నాడు ఆ కొడుకు రక్త కుమార స్వామి. అప్పుడు అన్నదా తల్లి కొడుక అవ చెప్పిన బుద్ధ అయ్యా చెప్పిన బుద్ధ అవ అన్నవాడు తప్పేది అవద్ద వాడేది లేదు ప్రాణమేనా బాగలేదు కాని బాయివాడు అన్నావు అన్నావు. కొడుక వద్దు నానా ఒక్క కొడుకు ఒళ్ళబెట్టి సాదుకున్నా. కొడుక నీ ప్రాణం పోతే భూమి మీద మేము బతికి సంసారం అన్నగట్ల తినాలి మంచాలని ఎదురెట్ల నిండిన చెరువు గండి పెట్టేస్తే అన్నం అవుతుంది. మస్తు కానీ ఒక్క మాట రా కొడుక ఒక్క మాట నానా. ఏం మాట తల్లి? ఏ మాట కాదు నువ్వు భూమి మీద బతకాలే కొడుక. నువ్వు భూమి మీద బతుకుంటే కొన్ని కొన్నాళ్ళకైనా కలెత్తావు నాకు. కొన్ని కొన్నాళ్ళకైనా కలెత్తావు అంటే కొడుక నువ్వు తండ్రి కనబడకుండా ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా కొడుక నువ్వు వెళ్ళిపోయి బతికి నువ్వు నీకు కావాలి. వంటి గుర్ర మీన కొడుకుని కూర్చున్న వెంటి వరాలు ముచ్చాలేసిందమ్మా. ఊరు దాటినాక వరాల సాలు ముచ్చాల సాలు మోసుకుండా పోయి వచ్చిన కాట నువ్వు వండుకోనా అన్న ఒక్క మాట చెప్పుతానన్నది. కొడుకాడిలో ఎన్నో శక్తులుంటాయి ఎన్నో పులులుంటాయి నానా. భార్యను భార్యను అనుకుంటా తి నానా మింగలాగా తెలవదన్నదే తల్లి. అవ్వ నన్నెల్ల కొడతానవా నీ కోడలుంటది తల్లి కన్న తల్లి.
ఉంటాడా నేనేడవాళ్ళు ఇంటికి వస్తారు ఇంటికి తీసుకోవద్దు ఎవరంగా ప్రాణం పోతుంది కొడక వద్దు నాయన అని కడుగం చేత కాబట్టి ఆ తల్లి కొడుకు చేతలు పెట్టుకుంటా కొడక శవరేమానో ఏందో మంత్రులారా
Yeah.
అది ఇల్లు ఇడువ చెరువు దండివారమ్మా ఎందుకు నానా ఎందుకంటే ఏమని చెప్పానమ్మా నీ కొడుకు దండము నీ కోడలేని వాడు కొడలు ప్రారంభిస్తావా ఒక కొడుకుని దన్నమయ్యా మరి ఆ కొడుకును మాత్రమే నా కొడుకు ప్రాణం పోదని నా కన్న కడిపే గండి పోతుంది అనుకోని మరి నా కొడుకును మరి అడవికి సాగనంతినా కటి కొడుకు చేరవచ్చింది ఒకవేళ నా కోడలు గిరియవతి బడికి నాడవిల్లన కోడలు వచ్చినాక ఒకవేళ నా కొడులు మరి వంటింట్లో కుందేలు దొరికిన విధమైందో ఏమో ఒకవేళ నా కోడలు మరి తీసుకుపోయి కరకర కరకర గుంతలు పోతే ఊళ్ళో లోకలు అంటారు కంద కొడుకునేవో వాడుకున్నారు కొండ కొడుకు తీసుకుంటారు ఎంతమంది ఎన్ని వాడారంటారు ముచ్చాలా పులి గొంగు గవరారా ఒకరింటి బిడ్డ నా ఇంటి కూడలు అమ్మా నీ ప్రాణం ఇస్తే ముందర కొంతమంది ముచ్చట్లు పెడతారు వెనుక కొంతమంది ఎగ్గుల పెడతారు ఏమో వల్ల ఏడుతుంది ఆ తల్లి సత్యవతి ఏడలేస్తుందా బడికి పోయిన గాబిడ్డ బాల గిరియవతి ఇలాంటి సమయాన చూసినవా అది అత్త ఉండే మాలకైన బాలమైన వెళ్ళిన దాని మొలవటి ఇవరేమన్నారు ఎందుకు ఎడుతున్నామని అడిగింది ఏది కూడా గిరియవతి అన్నప్పుడు ఆ సత్యవతి అన్నది ఏమంటే చెప్పాలని ఆ పాపి నోట నేను బిడ్డాన్ని తీసుకుపోయి ఆ బావికి బలిదానం ఇస్తా అంటే ఏ బిడ్డ అని ఒప్పుకుంటుందా ఆయన చెప్పక తప్పదు నా కొడుకు ఎక్కువ వచ్చింది నా కోడలు ఏమో తక్కువ వచ్చిందా నా కోడలు పుట్టిలో ఉన్నది అప్పటి వరకు 5 గడియల గర్భిణి నా కోడలు నా కోడలు తీసుకుపోయి బావినకొచ్చే లోకం ఏమంటారు చూసిన కొడుకును దాచుకున్నది కానీ పరా ఇంటి బిడ్డ పడికే కోడలు బలిదానం ఇచ్చింది అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి